చెరగని చిరునవ్వు, సునిశితమైన ఆలోచన విధానం పేద ప్రజల జీవన స్థితి మెరుగుపరచాలనే తపన, ప్రతి మహిళా స్వయం సమృద్ధి సాధించాలనే ఆరాటం, యువత అత్యున్నత స్థాయికి ఎదిగి సమాజాభివృద్ధిలో కీలకమవ్వాలనే ఆరాటం, విద్య, ఆరోగ్యం, న్యాయం, ప్రతి ఒక్కరూ సగర్వంగా సమాజంలో ఒక భాగంగా సంతోషంగా జీవించాలనే ఆశయం, కష్టపడాలని, అందరూ విద్యావంతులై చైతన్యవంతులై తమ అవసరాలను బాధ్యతలను తెలుసుకుని తమకు తాముగా తమ ఉద్ధరణ తామే పొందగలిగి సాధించుకునే స్థాయికి సమాజం ఎదగాలని ఆశించే అత్యుత్తమ మహిళ, విద్యాధికురాలు, అజాత శత్రువు, బీసీ ప్రతినిధి డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి. మహిళతో కుటుంబమంతా వెలుగులు చెందుతుంది. మేధావి అయిన వనిత వల్ల సమాజాభివృద్ధి అవలీలగా సాధ్యమవుతుంది. ఈ మాటలు పెద్దలు చెప్పినవి. వీటిని అక్షరాలా నిజం చేసి విశాఖనగర మహిళా లోకానికి ఆదర్శంగా క్రమశిక్షణ, సామాజిక సాంస్కృతిక బహుజన హితం కోరి సమకూర్చి వేనోళ్ల ప్రశంసలందుకున్న అత్యుత్తమ మహిళ డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి. చిన్నప్పటి నుంచి కూడా నాకు విద్య పట్ల చాలా ఆసక్తి ఉండేది. ఎప్పటికైనా సరే అత్యున్నత డిగ్రీ సంపాదించాలని ఒక అభిలాష ఉండేది. ఇంటర్ అయిపోయిన వెంటనే మ్యారేజ్ అయింది. అయినప్పటికీ కూడా నా లక్ష్యం సాధించడానికి అప్పటి నుంచి కూడా నేను మరి పట్టు విడకుండా పిహెచ్డి డిగ్రీ కూడా సంపాదించడం జరిగింది. ఒక టీచర్గా నేను ఉండాలని చెప్పేసి ఒక ఆశ ఉండేది. అయితే దాని ముందే నాకు కొన్ని అవకాశాలు వచ్చాయి మిగతా కాలేజెస్లో పనిచేయడానికి. అది వదిలేసుకుని మళ్ళీ నేను స్కాలర్గా కంటిన్యూ చేశాను. చేసినందుకు నేను అనుకున్నది సాధించాను. అక్కడ నాకు లెక్చరర్గా జాబ్ వచ్చింది ఫస్ట్, అసోసియేట్ ప్రొఫెసర్, తర్వాత ప్రొఫెసర్గా కూడా రిటైర్ అయ్యాను. మరి ఈ టీచింగ్ జర్నీలో యాజ్ అ ప్రొఫెసర్ సాటిస్ఫాక్షన్ కలిగింది. ఎందుకంటే ఫస్ట్ నాకు ముందు నుంచి కూడా మరి ఈ ప్రొఫెషన్ అంటే చాలా ఇంట్రెస్టు. దాంట్లో యంగ్ జనరేషన్తో ఇంటరాక్షన్ ఉంటుంది. మనం వాళ్ళకి ఏమైనా విలువలు, చదువుతో పాటు విలువలు బోధించాలన్నా సరే అది మంచి అవకాశం. షీఈ్ అ డైనమిక్ లేడీ, నెంబర్ వన్ పొలిటీషియన్, తాను మంచి విద్యావేత్త, కమ్యూనిటీలోని కూడా అందరి తాలూకా ఆదరాభిమానులు చూరగన్న ఏకైక మహిళ. అటు రాజకీయాల్లో చూడండి, ఇటు విద్యావేత్తగా చూడండి, ఇటు కులపరంగా చూడండి, సమాజపరంగా చూడండి, ఎటు చూసినా సరే మహిళలోని ఒక రకమైన మేటి రత్నం ఎవరనంటే మొట్టమొదటి చెప్పవలసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పిన్నింటి వరలక్ష్మి గారు. వెనుకబడిన వర్గం బీసీ కులం, యాదవ వంశీయురాలిగా జన్మించి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా అత్యుత్తమ విశాల భావాలు, సామాజిక స్పృహతో ప్రశంసనీయమైన విద్యాగంధాన్ని పుణికి పుచ్చుకుని మేటిగా ఎదిగిన విద్యావంతురాలు డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి. పిన్నింటి వరలక్ష్మి నా స్టూడెంట్. షీ డిడ్ హర్ ఎంఏ ఇన్ ద ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ అండ్ ఆఫ్టర్ దాట్ షీ జాయిన్ ఫర్ పిహెచ్డి అండర్ మై గైడెన్స్. ఇఫ్ షీ వాంట్ టు డూ ఎనీథింగ్ అండ్ ఇఫ్ షీ గివెన్ ఎనీ జాబ్ షీల్ డూ ఇట్ ఇన్ ద మోస్ట్ పర్ఫెక్ట్ మ్యానర్. ఐ హ్యావ్ ఆల్ మై లవ్, మై రెస్పెక్ట్ అండ్ మై అడ్మిరేషన్ ఫర్ హర్ అండ్ ఐ ఆల్వేస్ విష్ హర్ ద బెస్ట్. విద్యాధికురాలిగా ఎందరో విద్యార్థులను ఈ సమాజానికి అవసరమైన రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతూ మహిళ, యువత, విద్యావంతమైన సమాజం ప్రగతి సాధన భారతావనికి అవసరమని గుర్తించిన ముందు చూపున్న మేటి మహిళ డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి. అప్పుడే మాకు తెలుసు షీఈస్ గోయింగ్ టు బికమ్ ఎ గ్రేట్ లీడర్ అని. 1972-74లో ఆవిడ ఇంగ్లీష్ అసోసియేషన్ సెక్రటరీగా ఉంది. దట్ ఐ థింక్ దట్ వాజ్ ద సీడ్. లేటర్ ఆన్ షీ బికేమ్ విశాఖపట్నం 2 MLA అండ్ షీ గట్ లీడర్షిప్ క్వాలిటీస్. షీ వాజ్ మై కొలీగ్ హియర్ ఇన్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్. ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. కేమ్ టు ద డిపార్ట్మెంట్ ఇన్ ది ఇయర్ 1994 నుంచి షీ వాజ్ మై కొలీగ్ హియర్ and she used to teach English novel
ఎలిజబెత్ బోవెన్ మీద ఆవిడ పిహెచ్డి చేశారు. షీ గట్ ప్యాషన్ ఫర్ టీచింగ్ అండ్ షీ లవ్స్ టు టీచ్ స్టూడెంట్స్. ప్రొఫెసర్ వరలక్ష్మి ఇజ్ ఏ గుడ్ కొలీగ్ ఆఫ్ మైన్. వి వర్క్డ్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్. వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ హర్ టెన్యూర్ యాజ్ ఎ ప్రొఫెసర్ అండ్ షీ వాజ్ ఆల్సో రిగార్డెడ్ యాజ్ అ వెరీ గుడ్ టీచర్, కమిటెడ్ టీచర్, ఆల్వేస్ ట్రై టు ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. ఎట్ ది సేమ్ టైమ్ షీ ఈజ్ అ వెరీ గుడ్ రీడర్. యాజ్ ఎ పొలిటీషియన్ షీ గాట్ ఎ గుడ్ నేమ్ అండ్ ఫేమ్. షీ వాజ్ రిగార్డెడ్ యాజ్ ఎ వండర్ఫుల్ పొలిటీషియన్ బికాస్ ఆఫ్ ది వర్క్ షీ హాస్ డన్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బోధకురాలిగా వ్యవహరిస్తూనే ఆదర్శవంతమైన నవ సమాజానికి తన వంతు కృషి చేస్తున్న డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి సేవలకు అనుకోని రాజకీయ అవకాశం లభించింది. 1999 రాజకీయ ఆరంగేట్రం చేసిన డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి కుటుంబీకులు ఎవ్వరూ రాజకీయాల్లో లేరు. వి ఆర్ నాట్ ఫ్రమ్ ఎ పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి మాకు అసలు ఇది అనుభవం లేదు కదా. అక్క కొంచెం డౌట్ ఉండేది, కానీ అక్క ఎలాంటిదంటే తను ఏదైనా చేద్దామంటే తను మనసు పెడితే మాత్రం షీ హ్యాస్ దట్ కాన్ఫిడెన్స్ అనమాట. చేయాలనుకుంటే ఇఫ్ అందరూ చేసేటప్పుడు నేను ఎందుకు చేయలేను అని ఆ కాన్ఫిడెన్స్ తనలో ఎప్పుడూ ఉండేది. ఆ దీంతోనే తను తను అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మేము కూడా సపోర్ట్ చేయాలని మేమందరం వి ఆల్ బేసిక్లీ చాలా వార్మ్ పర్సన్ అండి. అంటే జెన్యున్ అది, దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ కమిటెడ్ జెన్యున్ హార్డ్ వర్క్. అంటే అది ఏమైనా తీసుకుందంటే ప్రాజెక్ట్ మట్టుకు ఇట్ హ్యాస్ టు బీ కంప్లీటెడ్ విత్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అది దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ లెర్న్డ్. సమాజం వృద్ధి చెందేందుకు ఒక మహిళగా, విద్యాధికురాలిగా, బీసీ కులస్థురాలిగా తానేం చేయాలో అని యోచించి సామాజిక సాంస్కృతిక కార్యకర్తగా జనం మనిషిగా మెలగడమే డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి బలం. ఆ బలం సామాన్యమైంది కాదని తొలిసారిగా వచ్చిన రాజకీయ అవకాశంలో ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ పిన్నింటి వరలక్ష్మిని అప్పటి 2 నియోజకవర్గం, ప్రస్తుత ఉత్తర, తూర్పు, దక్షిణ నియోజకవర్గాల్లో భాగంగా ఉన్న విశాఖ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనూహ్యంగా అఖండ మెజారిటీతో గెలిపించి శాసనసభకు తమ ప్రతినిధిగా డాక్టర్ పిన్నింటిని ఎన్నుకున్నారు. ఇటు యువకులు, ఇటు మహిళలు, తర్వాత కళాకారులు, వైద్యులు అందరితో కూడా నాకు సిటీలో ఇంటరాక్షన్ ఉన్నాయి. ఎన్నో కార్యక్రమాలు వాళ్ళ అందరితో చేశాం కాబట్టి మరి నాకు టికెట్ వచ్చాక ప్రజలందరూ కూడా నేను ఒక విద్యావేత్తనని సర్వీస్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళే నన్ను మరి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించుకున్నారు. మరి వాళ్ళకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. శాసనసభ్యురాలిగా ఎన్నికైన డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి 2004 వరకు నిరంతరం అభివృద్ధితో ప్రజలను సంపూర్ణ సంతృప్తిలో ఉండేలా చేయగలిగారు. విద్య, వైద్యం, వృత్తి, వ్యాపారం, చిన్నారులు మొదలు సీనియర్ సిటిజన్స్ వరకు ఆనందమయ జీవితానికి అవసరమైన అన్ని మౌలిక వసతులు, అభివృద్ధి, వృద్ధి సాధనే లక్ష్యంగా పనిచేశారు డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి. ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఇక్కడ ఉన్న స్కూల్స్కి కొన్నిటికి బిల్డింగ్స్ లేకపోతే బిల్డింగ్స్ ఇవ్వడం జరిగింది. విద్యా ప్రమాణాలు పెంచడానికి సహాయపడడం జరిగింది. అలాగే మహిళా కళాశాల అభివృద్ధికి ఎంతో కృషి చేశాను. కృష్ణా కాలేజ్లో అడిషనల్ సెక్షన్స్ తేవడానికి కూడా నేను కృషి చేసి తెప్పించాను. మహిళల్లో కూడా స్వయం ఉపాధికి మరి ప్రభుత్వ పథకాలు ఎలా వర్తిస్తాయనేది కూడా వాళ్ళకి చెప్పి మరి ప్రభుత్వం వాళ్ళ గురించి చేపట్టిన పథకాలన్నీ కూడా ఇంటింట చేరేటట్టు నేను కృషి చేశాను. ఆర్ట్స్ సబ్జెక్ట్స్ అంటే హిస్టరీ కాంబినేషన్స్ అవసరం లేదు అని ఒక 18 కాంబినేషన్స్ని తీసేయాలని అనుకున్నారు. అది పేపర్లో కూడా వచ్చింది. అది చూసిన వెంటనే కూడా మేడము స్పందించి ఇదేంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, పాలిటిక్సు, హిస్టరీ, మ్యూజిక్, స్పెషల్ తెలుగు, స్పెషల్ ఇంగ్లీషు, సోషియాలజీ ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి సబ్జెక్టులు. ఇవన్నీ కూడా నిలవాలి, ఏ సబ్జెక్టు కూడా తీసేయడానికి వీల్లేదు అంటూ మేడం చాలా ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో కృషి చేసి మొత్తం 18 సబ్జెక్టులని, కాంబినేషన్స్ని మేడం నిలిపారు.
వరలక్ష్మి గారు ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణానికి పూనుకొని ఈ బ్రిడ్జ్ పూర్తి చేసి ఈవేళ అందరూ కూడా ఆశవానిపాలెం కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా వెళ్ళగలుగుతున్నారు అంటే చుట్టూ తిరిగి వెళ్ళేటువంటి పరిస్థితి నుంచి డైరెక్ట్గా కాలనీ వారి ఇంటికి వెళ్ళగలుగుతున్నారంటే మరి ఆమె వాళ్ళకి వేసినటువంటి ఈ బ్రిడ్జే ఈ దీనికి పునాదని మరోసారి చెప్పక తప్పదు. మరి విశాఖపట్నం విశాఖ జిల్లాలో బాబురావు గారు కానీ వరలక్ష్మి గారు కానీ భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచి సర్వీస్ చేసిన ఘనత యాదవ కమ్యూనిటీలో ఉంది. కార్యకర్తలకు కానీ మరి క్యాటర్కి నియోజకవర్గ ప్రజలకు కూడా ఎన్నో గృహాలు కానీ మరి రేషన్ కార్డుల విషయం అయితే కానీ ఎన్నో సేవలు చేశారు. మరి ఆవిడ హయాంలో ఎంవీపీ రైతు బజారు కంతరపాలెం మరి అలాగే చినవాల్తూరు రైతు బజార్లు కూడా ఆవిడ హయాంలోనే ఓపెన్ చేయడం జరిగింది. దే హ్యావింగ్ బెయిల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అండ్ ఎగ్జిక్యూటివ్ టైప్ ఫ్యామిలీ. షీ హ్యాస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ గివెన్ లాట్ ఆఫ్ సపోర్ట్ టు పీపుల్స్. ఈవెన్ ఐ ఆల్సో రిక్వైర్ టు షీ గివెన్ సపోర్ట్ అండ్ షీ ఈజ్ వెరీ గుడ్ లేడీస్ అండ్ ఎవ్రీ టైమ్ షీ రెడీ టు హెల్ప్ టు ఎనీ వన్ దోజ్ హు ఆర్ కమింగ్ అండ్ ఇన్ఫార్మింగ్ టు అబౌట్ హిస్ ట్రావెల్. మేడమ్ ఈజ్ సపోర్టింగ్ హర్ సెల్ఫ్. దేవాలయం మా వార్డులో శివాలయంకి కమిటీ వేసి మళ్ళీ రోడ్లు కూడా చాలా వరకు ఆవిడ ఫండ్స్లో కూడా ఇచ్చింది. భవన నిర్మాణం కూడా బాలబడి కూడా కట్టించింది. పీస్ఫుల్గా జన్యులుగా ఎటువంటి అవినీతి ఎటువంటి ఆవిడ మీద నింద లేకుండా స్వచ్ఛమైన పాలన తన ఆదాయం తన స్వలాభం గురించి కాకుండా కార్యకర్తలతో ప్రజలతో అనేక మన్ననలు ఆవిడ పొందింది. మాకు పిన్నెండు వరలక్ష్మి గారు, దాసరి సత్యనారాయణ గారు, బండారమణమ్మని నేను అందరం కూడా లెటర్లు ఇస్తే ఆ లెటర్ ప్రకారంగా మాకు వారాడిన ఇల్లులకి మాకు 390 ఇల్లులు మాకు వచ్చేయండి. 390 ఇల్లులకి కూడా పిన్నెంటి వరలక్ష్మి గారు మాకు హెల్ప్ చేసి మాకు హెల్పింగ్ ఇచ్చి మాకు దగ్గరుండి మాకు ఇల్లులు ఇచ్చారు. నియోజకవర్గం పరిధిలోని ప్రతి చిన్న సమస్య పట్ల స్పందించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, యువతకు విద్యావకాశాల పెంపు, వృత్తి నైపుణ్యం పెంచడం, మహిళలు తమ కాళ్లపై తాము స్వతంత్రంగా బ్రతికేందుకు అవసరమైన స్ఫూర్తిని వారిలో నింపడం చేశారు. పేద కుటుంబంలో ఉన్న వాళ్ళు కొందరు కొన్ని ప్రాబ్లమ్స్తో ఉన్న ఈ మహిళలు వాళ్ళకు వచ్చిన సమస్యలు కూడా మరి వాళ్ళతో ఇంటరాక్ట్ అయి తెలుసుకునేక మరి వాళ్ళకి తగిన సూచనలు సలహాలు ఇచ్చి ఆ పరిస్థితుల నుంచి వాళ్ళు ఎలాగా బయటికి రావాలనేది కూడా చెప్పడం జరిగింది. కేవలం ఈ మహిళలు పిల్లలే కాకుండా మరి సమాజాన్ని వెలివేసిన ఒక కమ్యూనిటీ ఉంది, హిజ్లా కమ్యూనిటీ అని. వాళ్ళని మనం ఎవరూ కూడా పట్టించుకోము, ఎందుకంటే ప్రభుత్వం కూడా వాళ్ళకి ఎటువంటి రాయితీలు కూడా ఇవ్వలేదు. పిల్లలకి మహిళలకి వేరేగా సబ్సిడీస్ ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వేరేగా పెన్షన్స్ ఇస్తున్నారు, విడోస్కి ఇస్తున్నారు. అయితే ఈ కమ్యూనిటీ వాళ్ళకి ఎటువంటి సహాయం ప్రభుత్వం కూడా అందించలేదు. వీళ్ళు కూడా మామూలుగా అంటే అందరితో పాటు సమానంగా ఉండాలి, వాళ్ళు కూడా అన్ని అవకాశాలు పొందాలి సామాజికంగా అని చెప్పేసి నేను వాళ్ళ గురించి కూడా నేను కొన్ని కార్యక్రమాలు చేసి కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళి వారు రేషన్ కార్డ్స్ అన్ని ఇప్పించడం ఇటువంటివన్నీ కూడా చేయడం జరిగింది. పిన్నెంటి వరలక్ష్మి గారు మమ్మల్ని ఇక్కడికి ఇవాళ పిలిచి ఈ విధంగా సత్కరించడాన్ని మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. దయచేసి మేము ప్రభుత్వం నుండి కోరుకునేది కూడా ఇదే, ఏంటంటే మమ్మల్ని మామూలు సమాజంతో పాటు మమ్మల్ని కూడా మమ్మల్ని మా ఐడెంటిటీ మమ్మల్ని గుర్తిస్తే సరిపోతుందండి. నేను కాలేజీ చదువుకున్న రోజుల కానించి మేడం గారితో ఒక 20 ఇయర్స్ నాకు అనుభవం ఉందండి మేడం గారితో. ముఖ్యంగా రాజకీయాలకు వచ్చిన కానించి ఆవిడ ఫాలోయింగ్గా చేయడం జరిగింది. మంచి నాయకత్వం, ప్రతి ఊరికి కూడా హెల్ప్ చేసే మనస్తత్వం మేడం గారు. అలాగే స్కీమ్ బిల్డింగ్లో అవ్వచ్చు, రేషన్ కార్డులో అవ్వచ్చు, ఎవరికైనా వచ్చిందంటే మనిషిని డిస్కరేజ్ చేయరు ఎవరిని కూడా. అలాగే కార్యకర్తలు కూడా బాగా గుర్తించేవారు మేడం గారు. అలాగే ఆవిడ తరపు నుంచి మేడం గారి తరపు నుంచి ఎందరో చిన్న కింద అట్టడుగున్న కార్యకర్తలు కూడా ఒక పెద్ద నాయకత్వంగా తయారు చేసి కార్పొరేట్లో చేయించారు మేడం గారు. డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి గారు దగ్గర మరి మేము చాలా నేర్చుకున్నాం. ప్రధానంగా ఓర్పు, నేర్పు, కాలము, బాధ్యత 4 పాయింట్లు కూడా మరి ఆవిడ దగ్గర నేర్చుకున్న విషయాలు. మరి అలాగే విలువలతో కూడుకున్నట్టు రాజకీయం, నేటి సమాజంలోని అవినీతి, బంధుప్రీతి, పక్షపాతం ఉన్నటువంటి ఈ యొక్క రాజకీయాలకి
ఆనాటి రాజకీయాల్లోని ఆవిడ చేసినటువంటి విధి ఏ రోజు కూడా బంధుప్రీతికి కానీ అవినీతికి కానీ తావు లేకుండా మరి 5 సంవత్సరాలు కూడా చక్కగా పరిపాలన అందించినటువంటి వ్యక్తి డాక్టర్ పిన్నెంటి వరలక్ష్మి గారు. మరి ఈరోజు ఆవిడ ఇప్పటికే కాదు ఇప్పటికి కూడా విలువలతో కూడుకున్నటువంటి రాజకీయం, ఎప్పటికైనా అదే శాశ్వతం అండి, విలువలతో కూడుకున్నటువంటి రాజకీయమే శాశ్వతం. మరి నేటి సమాజంలోనే అవినీతితో కూడుకున్నటువంటి రాజకీయం చేస్తున్నటువంటి ఈ యొక్క కాలంలోనే ఏ ఒక్క రూపాయి కూడా 5 సంవత్సరాలు కూడా తీసుకోకుండా నీతివంతమైన పాలనతో అవినీతి లేకుండా మరి ఆ బంధుప్రీతి కూడా లేకుండా చేసినటువంటి వ్యక్తి ఎవరన్నారంటే డాక్టర్ పిన్నెంటి వరలక్ష్మి గారు. అభివృద్ధి విషయంలో మరి ప్రభుత్వం చేపట్టే ప్రతి పనులను కూడా ఆవిడ చిత్తశుద్ధిగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల వరకు బాగా పనిచేశారు. వాళ్ళు ఏది అడిగినా సరే కాదనుకుంటా. ఇకపోతే సోషల్ యాక్టివిటీస్ వరకు వచ్చేటట్టయితే ఇంకా వేరుగా చెప్పక్కర్లేదు. ఈ బీసీ అసోసియేషన్లోను అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వంలో ఉన్నవాళ్ళు కానివ్వండి, అది చిన్న పెద్దని లేకుండా మరి క్యాస్ట్ వైజ్గా కాకుండా ఏ కమ్యూనిటీ అయినా సరే ఏ వర్గం అయినా సరే ముందుండే వాళ్ళు ఏ కోరికలైనా సరే నెరవేర్చేదానికి ప్రభుత్వంతో పోరాడి వాళ్ళ తాలూకా అభివృద్ధిని కాంక్షించే వారిలో షీ విల్ బి ద ఫస్ట్ క్యాండిడేట్ అండి. ప్రభుత్వ పరంగా అందుబాటులోకి వచ్చిన పథకాలు, ప్రయోజనాలు, చట్టాలు, హక్కులు అందిపుచ్చుకునేలా చైతన్యపరిచి వేలాది మంది మహిళల జీవితాల్లో వెలుగు రేఖలు నింపుకునేలా చేశారు డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి. ప్రజా సంక్షేమం సేవకే పూర్తి స్థాయిలో అంకితమైన విద్యాధికురాలైన డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి సేవకు పరిధులు లేవని నమ్మారు. కేవలం నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా విశాఖపట్నం జిల్లా నలుమూలలా తన సేవలను అన్ని వర్గాలకు అందించారు. బాంబే వాల్మీకి ఆవాస్ స్కీమ్ కానీ ఒక సైటు ప్రభుత్వం డిక్లేర్ చేసింది, అందులో హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసి పేదవాళ్ళకి అందరికీ కూడా ఒక గూడిని ఏర్పాటు చేశారు. 300 పీపుల్స్ పూర్ పీపుల్స్కి వాళ్ళు ఎమ్మెల్యే గారు ద్వారా వీళ్ళందరికీ కూడా తరలించారు. అలాగే మా నాయకత్వంలో కూడా ఆవిడ ప్రతి కార్యక్రమానికి మేము ఎప్పుడు పిలిచినా సరే తప్పకుండా అన్న టైంకి ముందుగానే వచ్చి కార్యక్రమం విజయవంతం చేసేవాళ్ళం. గెలిచే వరకు ప్రతి కార్యకర్తను వాడుకోవడం జరుగుతుంది. మేడం గారి విషయానికి వస్తే నా తన మన అనే భేదం లేకుండా అన్ని వర్గాల వారిని అన్ని మతాల వారిని కలుపుకుంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ఒక మంచి ఎమ్మెల్యేగా అందరి మనసుల్లో కూడా ఆవిడ మంచి స్థానం పొందడం జరిగింది. ప్రజల మధ్య ఒక ఎమ్మెల్యేగా మాత్రం ఆవిడ ఏ రోజు కూడా అసలు ఉండేది కాదు. ఒక సామాన్య కార్యకర్తగా లేదా సామాన్యంగా నేను కూడా మీ మనిషిని నీలో నేను మీలో ఒకరిని అందరితో కలిగి మనిషి ఉండేది. ఉన్నత స్థాయి అధికారిగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్పీవీలో సేవలందిస్తూనే సాంస్కృతిక సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే భర్త పిండింటి బాబురావు, అదే భావనలో మెలిగే కుటుంబీకుల సంపూర్ణ సహకారంతో డాక్టర్ పిన్నింటి సేవే పరమావధిగా ముందుకు సాగుతున్నారు. సుమారు 25 ఏళ్ళు ఒక ప్రక్క కల్చరల్, ఓ పక్క యాదవ సంఘం, ఓ పక్క ఏమో అభివృద్ధి, ఈ సంస్థలు ఎంతవరకు తీసుకెళ్ళిపోయాయి అంటే ఆవిడకి యూనివర్సిటీలో ఉండే రోజుల్లో ఆవిడకి రాజకీయాల్లోకి ప్రవేశానికి ఒక మార్గం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మా అంతలు మేము ఎప్పుడు రాజకీయాలు కోరుకోలేదు. ముఖ్యంగా ఎందుకంటే రాజకీయాలకి వెళ్ళాలని నేను మనసులో అనుకున్నది ఏంటంటే ఇటువంటి వాళ్ళు అవసరం. సొసైటీ అనేది చాలా పెద్దది, ఆ సొసైటీలో కూడా నా అవకాశాలు అన్నిటికీ రావు. వరలక్ష్మి గారు క్వాలిఫికేషన్ వైజ్ ఓకే, తర్వాత తనంతలో సమర్థంగా నిర్వహించారు. ఒకసారి మరోసారి ఎవరైనా అవకాశం ఇస్తే ప్రజల ద్వారా ఎన్నుకోబడిన అవకాశాలు ఉన్నాయి ఆవిడకి. షీ టాట్ అస్ ఎ లాట్ ఆఫ్ వాల్యూస్ అండి. And she was always there for us, even at work. She never neglected us. And what she taught us was the balance of East and West. And ever since I was born, Amma Nana Idru were dedicated to community service. And as a child, we were very proud of what they would do.
to the society. In fact, these are the values that have even been sown into us, that even we are now following the same path set by them. She's been quite a committed lady in the society as well as towards the family. We see her, you know, just with all the energy levels that she has been always there to receive people, to participate whenever there is a issue, whether it's in the society or in the family side. She's been there. Snehaseli నలుగురికి ఉపయోగపడదామని, నలుగురికి మంచి చేద్దామన్న తాపత్రయం ఆ రోజు నుంచి ఉన్న వ్యక్తి. తనతో స్నేహం అంటే తన ఫ్యామిలీ అందరితో స్నేహం అన్నట్టుగా ఉండేది. తన తమ్ముళ్ళు కానీ, తన తమ్ముడు కానీ, సిస్టర్స్ కానీ, తన హస్బెండ్ కానీ, మదర్ కానీ, అందరిది ఒకటే స్వభావం. నలుగురిని కలుపుకుని వెళ్ళే స్వభావం. దాంతో డేస్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఫ్యామిలీస్ అందరం కూడా ఫ్రెండ్స్ అయ్యాం. తనకి కవిత్వం అంటే ఇష్టం ఉంది, సమాజ సేవ ఇష్టం ఉంది, నలుగురిలోకి వెళ్ళడం అంటే ఇష్టం ఉంది. తర్వాత ఇలా చాలా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి కాబట్టి తన ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకోగలిగాను. ముఖ్యంగా నాకు ఒక విషయం తనలో చాలా ఇష్టం. ఎప్పుడన్నా సరే ఏదన్నా అడిగినప్పుడు అనేది ఇప్పుడే వెళ్ళొస్తాను అని. ఎందుకు వెళ్ళొస్తారు, ఎక్కడికి వెళ్ళొస్తారు అని అంటే ఎవరిదో పెళ్ళుంది, ఎవరిదో వాళ్ళ ఇంట్లో ఏదో కార్యం ఉంది, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఒక విషాదం ఏదో జరిగింది. ఇలాగ ప్రతి చిన్న విషయానికి కూడాను తనకి తెలిసిన వాళ్ళందరితోటి కూడా అంత కలిసి ఉండబట్టే తను ఒక నాయకురాలు అవ్వగలిగింది, నలుగురి మన్ననలు పొందగలిగిందని నేను అనుకుంటూ ఉంటాను. శాసనసభ్యురాలిగా మాజీ అయిన రాజీలేని సేవలతో తన అండా దండగా నిలిచి అభిమానంతో తమ ప్రతినిధిగా అందరూ భావించే విశాఖ ప్రజ డాక్టర్ పిండింటి వరలక్ష్మిని వీడరు, వారికి దూరంగా ఆమె కూడా ఉండరు. చిన్న విత్తు మహావృక్షమవుతుంది. సేవనే సంకల్పం సమాజాన్ని అత్యుత్తమ దిశగా నడిపిస్తుంది. పార్లమెంట్లో కానీ, శాసనసభలో కానీ మళ్ళా అవకాశం వస్తే ఒక విద్యావేత్తగా, ఒక బీసీ ప్రతినిధిగా, నేను ఒక మహిళగా విశాఖ ప్రజలకి, విశాఖ అభివృద్ధికి నేను శక్తివంతం లేకుండా కృషి చేస్తానని చెప్తున్నాను. ఆదర్శం, ఆలోచన కలిపి విశాల దృక్పథ ప్రణాళిక అందరిలో కలిసిపోతూ అందరి వ్యక్తిగా రాణిస్తూ నా వాళ్ళు అనుకున్న జనానికి నేనున్న నాళ్ళు మంచి చేయాలనే సత్సంకల్పం ఆశయంగా బాధ్యతగా మెలుగుతున్న డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి ప్రజల ప్రతినిధిగా రాజకీయంలో మేటిగా ఉన్నారు. మీ ఆశీస్సులు ప్రోత్సాహంతో కొనసాగుతున్నారు, ఎప్పటికీ ఇలాగే ఉంటారు.